गुड मॉर्निंग डियर स्टूडेंट्स अंदर की शुभ बुधवार बेकर अम्मा कोई बोबुटे पेटम्मा इंका वंट अवलेदु नायना को सेपुनाकरा अम्मा अयिते इदिगो ना सेल नंबर वंट अवगाने काल चेयम्मा काल चेयडं एंदुकुले వంట అవగానే వాట్సాప్ లో నేను అప్లోడ్ చేస్తాను నువ్వు డౌన్లోడ్ చేసుకొని తిను అన్నారంట సరే జోక్ మీకు అర్థమైందో లేదో తర్వాత సంగతి మనం శ్వాసక్రియ పాఠ్యాంశంలో ఇప్పటికి మూడు పీరియడ్లు పూర్తి చేసుకున్నాం లెట్ us enter into the fourth period నాలుగవ పీరియడ్ లో మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం శ్వాసక్రియలో the exchange of gases within the lungs one cell thick alveoli between the one cell thick alveoli and blood capillaries by the process of diffusion vyapana paddhatilo వ్యాపణం పద్ధతిలో డిఫ్యూజన్ పద్ధతిలో గాలిత వ్యత్యాసాల వలన మన లంగ్స్ లో వాయు పోసే గోరిలు దానిపైన ఉన్న రక్తకేశ నాళికలు మధ్య వాయు వినిమయం జరుగుతుందని చెప్పుకున్నాం అది జరిగే విధానమే వ్యాపణం డిఫ్యూజన్ అని చెప్పి మనం పిలుస్తాం సో ఈ పద్ధతిలో ఏకకణ మందంలో ఉన్న वन सेल थिक वॉल्स एकर मंदलो ई विधंगा अल्वियोली उंटे इदी ब्लड कैपिलरीज इवि कूडा एकर मंदलोने उंटायि सो एकण मंदंलो उंटाय अंदुके इदि डिफ्यूजन जरगडानिकि इक्कड अवकाशं एक्कुवगा उंटुंदि सो ई विधंगा इंदुलो उंटे आक्सिजन इंदुलो रक्तं प्रवहिस्तुंदि रक्त कणालु सो ओट्लु इदि अलगे दीन CO2 व्यापार पद्धति इकड़ वायु विनिमय जो सो एक मंद उ वायु कोसी गोल वायु कोसे गोड़ अलगे रक्त केश नाली रक्त केश नाली सो इकड़ व्याप वाई डज द ऑक्सीजन वेरी इन एक्सहेल्ड एयर एंड इनहेल्ड एयर मन निश्वास उच्छ्वास ఆక్సిజన్ తాలూకా డిఫరెన్స్ తేడా ఎందుకు వచ్చింది చూద్దాం ఇక్కడ మనం చూస్తే ఉచ్ఛ్వాసం ఉచ్ఛ్వాసంలో ఆక్సిజన్ 21% తీసుకోబడుతుంది గాలిలో अदे निश्वास तेरा डिफरेंस चूस्ते इदी 16% निश्वास अंटे दर्थ 5% माइनस मरी 5%
21% ఆక్సిజన్ వెళ్ళింది ఉచ్ఛ్వాసంలో అలాగే ఎక్స్హేల్ ఎయిర్ లో 16% ఆక్సిజన్ ఉంది దాని అర్థం ఏంటంటే 5% ఆక్సిజన్ ఏమైంది శ్వాసక్రియలో కణ శ్వాసక్రియలో వినియోగం చెందింది సో ఇది వినియోగమైంది ఈ వ్యాపనం గురించి మనం ఈ డయాగ్రమ్ ద్వారా మన వ్యాపనం ఎలా జరుగుతుందో తెలుసుకుందాం అలాగే కార్బన్ డయాక్సైడ్ చూస్తే 0.03 ఉంటే పర్సంటేజ్ ఇది 40% అంటే ప్లస్ 39.97 సో ఇంత కార్బన్ డయాక్సైడ్ ఎలా వచ్చింది దిస్ కార్బన్ డయాక్సైడ్ ప్రొడ్యూస్ ఇన్ ద సెల్ బై ద యాక్టివిటీ ఆఫ్ రెస్పిరేషన్ సో ఇక్కడ శ్వాసక్రియలో ఉత్పత్తి అయిన వాయువు నిశ్వాసంలోకి వచ్చేకల్లా 40% ఇది ప్లాస్మాలోకి వచ్చి కలుస్తుంది అలాగనే బయటికి పోతుంది సో ఆ విధంగా ఇక్కడ ఈ వాయువులు వాయు వినిమయం జరుగుతుంది ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఇక నత్రజని మిగతావన్నీ కూడా 79-78% నత్రజని అంటే మిగతా వాయువులు తీసుకుంటే అవి గాలితో పాటు వెళ్తాయి తిరిగి అదే పర్సంటేజ్ లో వస్తాయి దాని అర్థం ఏంటంటే అక్కడ కొత్తగా ఉత్పత్తి అవ్వలేదు అలాగే వినియోగం చెందలేదు సో ఆ విధంగా ముఖ్యమైన వాయువులుగా వీటిని చెప్పుకుంటాం ఆ వాయువులే ఇక్కడ శ్వాసకోశాల్లో వాయు పోసే గోడలు మిగిలిన అల్వియోలీ అండ్ బ్లడ్ క్యాపిలరీస్ బై ది డిఫ్యూజన్ వ్యాపనం పద్ధతిలో ఇక్కడ గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది సో ఆ విధంగా ఉంటుంది అయితే ద లంగ్స్ కెపాసిటీ ద టోటల్ లంగ్ కెపాసిటీ అప్రాక్సిమేట్లీ 5800 ml ఊపిరితిత్తుల సామర్థ్యం తను ఎంత గాలిని ఉంచుకోగలదు అంటే దాని సామర్థ్యం 5800 ml ద టోటల్ కెపాసిటీ ఆఫ్ ది లంగ్ అప్రాక్స్ అబౌట్ 5800 ml అలాగనే ఊపిరితిత్తులు ఉచ్ఛ్వాసంలో తీసుకున్న గాలి నిశ్వాసంలో విడిచిపెట్టిన గాలి యొక్క పరిమాణం 500 ml వరకు ఉంటుంది సో ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ద ఎక్స్హేల్డ్ ఎయిర్ ఆర్ ఇన్హేల్డ్ ఎయిర్ అప్రాక్సిమేట్లీ 500 ml అలాగనే ద రిమైనింగ్ ఆఫ్ air in the lungs after complete exhalation the remaining air in the lungs after complete exhalation approximately 1200 ml purtiga నిశ్వాసం పూర్తిగా విడిచిపెట్టేస్తే బయటికి గాలిని మన శక్తి మేరకు విడిచిపెడితే నిశ్వాసం తర్వాత 1200 ml ఎయిర్ ఇంకా లంగ్స్ లో ఉంటుందంట దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ది లంగ్స్ అయితే
ఇది మనం 7th క్లాస్ లో ఈ లంగ్ కెపాసిటీ ద యాక్టివిటీ ఆఫ్ ది లంగ్ కెపాసిటీ పర్ఫార్మ్డ్ బై యు ఇన్ ద 7th క్లాస్ ద రెస్పిరేషన్ ఇన్ ఆర్గానిజమ్స్ జీవుల్లో శ్వాసక్రియ అనే పాఠ్యాంశంలో మనం నీటిలో బాటిల్ పెట్టి బాటిల్ కి పైప్ పెట్టి మనం గట్టిగా ఊది ఒక ప్రయోగం చేసాం ఒకసారి 7th క్లాస్ టెక్స్ట్ బుక్ ఒకసారి చూడండి అలాగే ఇది ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్ రక్తం ద్వారా వాయువులు ప్రయాణం వాయు ప్రయాణం ఎలా జరుగుతుంది ఎలా జరుగుతుందో చూద్దాం ఈ వాయు ప్రయాణం త్రూ ది బ్లడ్ వెన్ ద ఎయిర్ ఎంట్రీ టు ది బ్లడ్ ద ఆక్సిజన్ ద మాలిక్యూల్స్ ఆఫ్ ఆక్సిజన్ కంబైన్ విత్ ది హిమోగ్లోబిన్ సో ఇక్కడ హిమోగ్లోబిన్ అనేది చాలా ముఖ్యమైనది హిమోగ్లోబిన్ అనే వర్ణక పదార్థం పిగ్మెంట్ వర్ణకం సో ద బ్లడ్ క్యారీస్ ఆర్ ద ఆక్సిజన్ క్యారీ బై ది బ్లడ్ బై యాడింగ్ బై కంబైన్ విత్ ది హిమోగ్లోబిన్ పిగ్మెంట్ సో హిమోగ్లోబిన్ అనే వర్ణక పదార్థంతో సంతృప్తం చెందడం వలన ఆక్సిజన్ రవాణా చేయబడుతుంది కణజాలాల వరకు కూడా రవాణా చేయబడుతుంది అలాగే కణజాలాల్లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ కూడా ఆ కార్బన్ డైఆక్సైడ్ కూడా అదే విధంగా ఆ హిమోగ్లోబిన్ తో కంబైన్ అయి సంతృప్తం చెంది ఇక్కడ వాయు గోడల దగ్గర ఎక్స్చేంజ్ అవుతుంది సో హిమోగ్లోబిన్ ఈజ్ ఎ పిగ్మెంట్ ఇది ఒక వర్ణక పదార్థం క్వైట్ లైక్ క్లోరోఫిల్ ఇది ఎలాంటిదంటే హరిత రేణువు హరిత పదార్థం హరిత పదార్థంని పోలి ఉంటుంది క్వైట్ లైక్ క్లోరోఫిల్ ద మేజర్ డిఫరెన్స్ The major difference between this hemoglobin and chlorophyll, hemoglobin has iron molecules. Hemoglobin has iron in the place of magnesium as in chlorophyll. Chlorophyll lo magnesium badulga ikkada hemoglobin lo iron anedi untundi. Arulu untayi. So ikkada iron anadu. ఇవి ముఖ్యమైన అంశాలు ఎప్పుడైనా బిట్లో కూడా అడుగుతూ ఉంటాడు ఎక్కడొస్తే మెగ్నీషియం ఎంజీ సో అది ఈ రెండింటికి ముఖ్యమైన డిఫరెన్స్ అయితే ట్రాన్స్పోర్ట్ ఎలా జరుగుతుంది వెన్ ద ఆక్సిజన్ వెన్ ద ఎయిర్ డిఫ్యూజ్ when the air diffused into the blood, it rapidly combines with the hemoglobin to form oxyhemoglobin. So, ఎప్పుడైతే గాలిలో ఉండే ఆక్సిజన్ రక్తంలోకి వెళ్తుందో when the oxygen enters into the blood, it rapidly combines with the hemoglobin to form oxyhemoglobin. హెచ్బి అనేది హిమోగ్లోబిన్ గ్లోబిన్ అనేది ప్రోటీన్ హీమ్ అనేది ఐరన్ సంబంధించింది సో హిమోగ్లోబిన్ కంబైన్ విత్ ది ఆక్సిజన్ కంబైన్ విత్ ది హిమోగ్లోబిన్ టు ఫార్మ్ HbO2 ఆక్సిహిమోగ్లోబిన్ ఇది ఎక్కడ ఎట్ అల్వియోల్ వాయు గోడల దగ్గర జరిగే ప్రక్రియ
ఇదే మళ్ళీ ద్విగతచర్యగా ఉంటుంది టిష్యూస్ దగ్గర ఏమవుతుందంటే ఈ హెచ్బి ఆక్సిహిమోగ్లోబిన్ విడిపోయి హెచ్బి ప్లస్ ఓటు ఇది కణజాలంలో జరిగే చర్య కణజాలాల వద్ద సో ఈ విధంగా ఆక్సిజన్ హిమోగ్లోబిన్ తో చేరి కణజాలాల దగ్గరికి వెళ్లి హిమోగ్లోబిన్ నుంచి ఆక్సిజన్ విడిపోయి కణాలకు అందజేయబడుతుంది వైస్ వెర్సా అదే విధంగా కార్బన్ డయాక్సైడ్ కూడా హిమోగ్లోబిన్ తో సంతృప్తం చెంది మళ్ళీ ఇక్కడికి వచ్చి వాయుగోళంలోకి వెళ్ళడం మనం చూస్తాం అయితే ద కార్బన్ డయాక్సైడ్ ట్రాన్స్పోర్ట్ యూజువల్లీ యాజ్ బైకార్బోనేట్ కార్బన్ డయాక్సైడ్ అయితే బైకార్బోనేట్ రూపంలో CO2 సాధారణంగా బైకార్బోనేట్స్ రూపంలో రవాణా చెందుతుంది రూపంలో రవాణా అయ్యి విడిపోయి కార్బన్ డయాక్సైడ్ మళ్ళీ ఇక్కడ ప్రొడ్యూస్ కార్బన్ డయాక్సైడ్ వాయుగోళంలోకి వ్యాపార పద్ధతిలో వెళ్తుంది సో ఈ విధంగా హిమోగ్లోబిన్ అనేది ముఖ్యమైన వర్ణదం దాని ద్వారానే ఆక్సిజన్ కార్బన్ డయాక్సైడ్ రవాణా చేయబడుతున్నాయి ఆక్సిజన్ టిష్యూస్ కి కణజాలాలకి కణజాలాలలో ఏర్పడిన కార్బన్ డయాక్సైడ్ తిరిగి వాయుగోళం వద్దకు చేర్చబడుతున్నాయి ఆ వ్యాపార పద్ధతులు అలాగే అట్ ది ఆల్టిట్యూడ్ అట్ ద హైట్ ఆఫ్ 13 కిలోమీటర్స్ above the sea level the oxygen molecules the concentration of oxygen much lower about 1/5 at sea level edaithe samudra mattam vadda unna oxygen lo samudra mattam vadda vatavaranam lo unde oxygen lo 1/5 vadu హైట్ వెళ్ళినప్పుడు 13 కిలోమీటర్ల పైన లేదా 8 మైల్ రమారమి అబౌట్ 8 మైల్స్ అబౌ హైట్ లో మనకి 1/5 వంతు ఆక్సిజన్ మాత్రమే అక్కడ లభ్యమవుతుంది హైట్స్ వెళ్తున్నప్పుడు తగ్గుతూ ఉంటుంది సో ఆ విధంగా ఇక్కడ పైకి వెళ్ళినప్పుడు సప్లిమెంటరీ సప్లై ఆఫ్ ఆక్సిజన్ needed such places the altitude places so 13 kilometers lo ethik velukondi manaku akkada the binding of molecules oxygen molecules about half as many molecules combined with the hemoglobin సో అక్కడికి వెళ్ళినప్పుడు సగం ఆక్సిజన్ అణువులు మాత్రమే హిమోగ్లోబిన్ తో సంతృప్తం చెందగలవు ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పటికల్లా కాన్సన్ట్రేషన్ గాఢత తక్కువగా ఉంటుంది ఆక్సిజన్ 1/5 ఆఫ్ 1/5 వంతు మాత్రమే అక్కడ ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు హిమోగ్లోబిన్ తో కలిసే కంపేర్ సంతృప్తం చెందే అణువులు ఏవైతే మాలిక్యూల్స్ ఉన్నాయో అన్ని కూడా తగ్గిపోవడం వలన ద బ్లడ్ can't carry the sufficient oxygen to the tissues so the blood cannot carry the sufficient oxygen to the tissues it's a problem so akkadiki vellinappudu the supplementary supply of oxygen is needed adhika akkadiki vellinappudu oxygen cylinderlu tappanisariga teesukovellali alage samudra lopaliki velli eethagal gajeethagal ayina swimmers evaraithe untaro వాళ్ళు కూడా అక్కడ పరిస్థితులకి ఇక్కడ పరిస్థితులు రివర్స్ లో ఉంటాయి వీళ్ళు కూడా సిలిండర్లు తీసుకెళ్ళడం మనం చూస్తూ ఉంటాం
अलगे एत्तैन प्रांताल वेल्तुन्नप्पुडु एरोप्लेन्स लो कूडा द प्रेजर एयर प्रेजर लोपल ఆక్సిజన్ పీల్చుకోవడానికి చక్కగా మనకి రక్తానికి రక్తం ద్వారా ప్రయాణించి శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ అందేలా ఉన్న ఆ దాతలక విమానాల్లో కూడా ఆ అట్మాస్ఫియర్ ప్రెజర్ ని ఒక కండిషన్ లో ఉంచుతారు సో ఈ విధంగా ఆ ఆక్సిజన్ అనేది శ్వాసక్రియకు అవసరమైనది ఏ విధంగా ప్రయాణిస్తుంది అనేది మనం ఈ పీరియడ్ లో మనం తెలుసుకోవడం జరిగింది సో ఇక్కడ వ్యాపన పద్ధతిలో ఏకకణమందం కలిగిన వాయు గోరలు అలాగనే రక్త కేశనాళికల మధ్య వాయు వ్యాపారం ఎలా జరుగుతుందో మనం తెలుసుకుందాం అలాగే ఉచ్ఛ్వాసంలో తీసుకున్న 21% నిశ్వాసంలో పెడిన 16% చూస్తే ద డిఫరెన్స్ 5% అనేది ఇక్కడ వినియోగం చెందిందని అలాగే ఇక్కడ 39.97% ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ అది ఉత్పత్తి బయటికి విడుదలవుతుందని మనం చెప్పుకోవడం జరిగింది అలాగే ఊపిరితిత్తులక సామర్థ్యం గురించి తెలుసుకున్నాం 5800 మిల్లీలీటర్ సామర్థ్యం కలిగి ఉంది ప్రతిసారి మనం ఉచ్ఛ్వాస నిశ్వాసంలో తీసుకుంటే 500 ml వరకు ఉంటుంది అలాగే పూర్తిగా గాలిని మన నిశ్వాసంలో బయటికి అంత గాలిని అంత లంగ్స్ నుంచి ఖాళీ చేస్తే అప్పటికి కూడా ఇంకా 1200 ml గాలి మన లంగ్స్ లో ఉంటుంది సో అలాగే దీంతో ప్రయాణం గురించి చూసాం హిమోగ్లోబిన్ అనే వర్ణంతో చాలా ఇంపార్టెంట్ అండి ఈ వర్ణంతో ఆక్సి హిమోగ్లోబిన్ గా మారుతుంది ఆక్సిజన్ చేరి సంతృప్తం చెంది కంపైన్ అయి వెళ్ళడం అక్కడ టిష్యూస్ దగ్గర అది విడిపోవడం అక్కడ మళ్ళీ అక్కడ వాయు వ్యాపనం జరగడం అక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరగడం కార్బన్ డయాక్సైడ్ తిరిగి రావడం సో ఈ విధంగా ఇక్కడ మళ్ళీ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరగడం మనం చూసాం సో అలాగే ఎత్తైన ప్రాంతాలకి లోతైన ప్రాంతాలకి వెళ్తున్నప్పుడు తప్పనిసరిగా అక్కడ ఆక్సిజన్ కాన్సంట్రేషన్ గాఢత తక్కువగా ఉంటుంది అణుచార్ చాలా తక్కువగా ఉంటాయి సో ఆక్సిజన్ శాతం తక్కువగా ఉంటుంది 1/5 సీలేమ్ తో చూసుకుంటే 11 కిలోమీటర్ పైన ఐదో భాగం వంతు మాత్రమే ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ సిలిండర్లు అనేది తప్పనిసరిగా తీసుకోవాలి మనం తెలుసుకోవడం జరిగింది సో విద్యార్థులారా నెక్స్ట్ పీరియడ్ లో మరికొన్ని విషయాలు చూద్దాం మీకు ముఖ్యమైన విషయం ఏంటంటే విద్యార్థికి డైరీ దినచరిని రాసుకోవడం అనేది డైరీ రాసుకోవడం అనేది చాలా ముఖ్యమైన అవసరమైన పని అది అలవాటుగా చేసుకోవాలి పని చేస్తూ ఉంటే ఆ పని మనకు అలవాటుగా మారిపోతుంది సో మీరు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక 10 నిమిషాలు పావు గంట సేపు దాన్ని కేటాయించి ఆంగ్లంలో గాని తెలుగులో గాని ఆంగ్లం రాసుకుంటే ఇంగ్లీష్ డెవలప్ అవుతుంది కాబట్టి ఏదో ఒక భాషలో మీకు వచ్చిన భాషలో నచ్చిన భాషలో ఆ రోజు జరిగిన ముఖ్యాంశాలు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన ముఖ్యాంశాలు ఆ తప్పనిసరిగా మీరు దినచర్య అనే పుస్తకంలో రాసుకుంటే అది మీకు చాలా అప్పుడప్పుడు మనకి ఆనందకరంగానో ఆహ్లాదంగానో మనల్ని లీడ్ చేసే విధంగానూ మనల్ని గైడ్ చేసే విధంగానూ అది మనకి ఎంతో ఉపయోగపడుతుంది ఆ జ్ఞాపకాలు నిజంగా మన ఎప్పుడైనా సరే తర్వాత వారికి కూడా ఉపయోగపడతాయి సో విద్యార్థులారా ఒక 10-15 నిమిషాలు కేటాయించడం దానికి ఓ పుస్తకం పెట్టుకోండి డైరీ రాయండి అది చాలా మంచి అలవాటు మీకు ఎంతో ఉపకరిస్తుంది కాబట్టి డైరీ రాయడం ఈ రోజే మొదలు పెట్టండి అది ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే మీకు జరిగిన మంచి గాని చెడు గాని ఏదైనా సరే చక్కగా డైరీలో రాసుకోండి జాగ్రత్తగా ఉంచుకోండి అది మీ జీవితంలో జరిగిన అనేక సంఘటనల తర్వాత ఒక సంపుటిగా తయారవుతుంది సో గుడ్ లక్ అందరికీ బై